अलागे मन తల్లి చిత్తము మధుర గీతము తెలుగులో మంచి పాట పాడితే ఎంత అందంగా ఉంటుందో తల్లి మనసు అంత అందంగా ఉంటుంది అది నేను చదివినటువంటి రోజుల్లో ఆ తరగతుల్లో ముందు ఆ పుస్తకం కంఠస్థం చేయించేవారు అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అని మొదలుపెట్టి వరుసగా పుస్తకం అంతా కంఠస్థం చేయించేవారు పాఠం అప్పగించుకోవడమే మాస్టర్ ఇలా టిక్ పెట్టేసి చెప్పి ఇంతవరకు అప్పగించాలి రా అబ్బాయి అనేవారు రోజుల్లో అదే చదివేవాళ్ళు తెలుగు పుస్తకం నోటికి రానివాడు ఆ తరగతిలో తప్పినట్టే లెక్క తెలుగు పుస్తకం మొత్తం అప్పగించాలి అలాగే పాఠం కంఠస్థం చేయడం చిన్న పిల్లలకు ధారణా శక్తి చాలా విపరీతంగా ఉంటుంది మమ్మల్ని ఏదో ధారణ అంటారు కానీ నిజానికి 10 ఏళ్ల లోపు పిల్లలు సరిగ్గా ధారణ చేయాలని పట్టుబడితే నన్ను మించి ధారణ చేయగలరు సందేహమే లేదు మీ పిల్లల్ని అనుమానించకండి ఏదో చిన్న పిల్లలు వాళ్ళకి ఆ ధారణా శక్తి చాలా గట్టిగా ఉంటుంది అందుకే ఆ చిన్నతనంలో పద్యాలు శ్లోకాలు ఇంగ్లీష్లో కూడా ఉండేటువంటి స్టాంజాలు వంటివి బాగా కంఠస్థం చేయడం నేర్పాలి ఎందుకంటే ఆ చిన్న వయసులో అవగాహన శక్తి తక్కువ ఉంటుంది ఈ అధ్యయన శక్తి కంఠస్థం చేసేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది విన్నదాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు వాడు అందుకని ముఖ్యంగా తల్లి కానీ తండ్రి కానీ పద్యాలు పాడుతూ ఉంటే పైకి దాన్ని వెంటనే పిల్లల కంఠస్థం చేస్తారు అలాగ తెలుగు పుస్తకం మొత్తం కంఠస్థం చేయించేవారు ఆ రకంగా అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే మాటలు మొదట కనపడితే మాకు అప్పుడే అర్థమైంది తర్వాత పెద్దలు చెప్పడం వల్ల ఇవి సామాన్యమైన మాటలు కావు మానవ జీవితంలో సాధించవలసిన 4 పురుషార్థాలని ఈ 4 మాటల్లోనూ పెట్టి పెట్టారు అని మాకు అర్థమైన తర్వాత కాస్త పరిశోధనాత్మక దృష్టితో ఆలోచిస్తే నాకే తోచింది ఊరికే ఎందుకు పెడతారు అవి అమ్మ అంటే ధర్మం ధర్మార్థకామ మోక్షాలు కదా మనం సాధించాల్సినవి హిందూ ధర్మం ప్రకారం మనిషి ధర్మంగా ఉండాలి ఆ ధర్మంగానే అర్థం సంపాదించాలి డబ్బు ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి అదే కామ పురుషార్థం ఇక ఆ కోరికలు ఎప్పుడూ అలా పుడుతూనే ఉంటాయి విపరీతం ఎంత తీరినా పుడుతూనే ఉంటాయి కాబట్టి ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి ఇదే జీవిత సారం అంచేత హిందువు అయినవాడెవడు ఆందోళన చెందడు హిందువు జీవితం నిర్ధారితం నిశ్చితం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధం జీవిత లక్ష్యాలు ఏమిటంటే 4 ధర్మం ధర్మం ద్వారా అర్థం ధర్మార్థం ద్వారా కామం కోరికలు తీర్చుకోవడం పరిమిత పద్ధతులు మా ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా ఈ కోరికలు అలా పుడుతూనే ఉంటాయి కాబట్టి ఆ కోరికల్ని త్యజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం ఇదే లక్ష్యం సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా ఈ 4 చెప్పారు అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్థానికి ప్రత్యేక చిలుక కామానికి ఇల్లు కామ పురుషార్థానికి ప్రత్యేక ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక ఎందుకంటే అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది ఇలా కూర్చోవాలి ఇలా కూర్చోకూడదు ఇలానే ఉండాలి కాళ్ళు కడుక్కోవాలి ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయంటే లేచి నిలబడు అన్నం ఏదో ఊరికి ఓ నిక్కర వేసుకుని చొక్కా లేకుండా ఉండడం అనుకోవాలి ఎవరో వచ్చారు చొక్కా వేసి కనపడాలా కనపడకూడదు ఇలా అన్ని ఆచరణపూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్థానికి ప్రత్యేక ఆవు అంటే పాడి పరిశ్రమ ఒక ఆవే కాదండి గేదెలు అన్నీ వస్తాయి పశుజాతి అంతా ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది పాలు పెరుగు వెన్న ఎలాగ అంచేది ఆవు ఆర్థికం అర్ధపురుషార్థం వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు గోధనం తెలుగులో ద్వంద్వ సమాసాలు ద్విగు సమాసం అంటారు ద్విగుహు అంటే 2 అని అర్థం ద్విగుహు అంటే 2 దోవు గావో ఎస్సే సహా ద్విగుహు అని అర్థం 2 కలిగినవాడు అంటే 2 ఈవేళ మనం 100 రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు 2 ఇస్తే 100 రూపాయలకి ఏ వస్తువు వస్తుందో ఆ వస్తువు వచ్చింది అప్పట్లో ఈయన కరెన్సీ లేదు బంగారు నాణాలు అందరికీ దొరకవు రాగి నాణాలు ఏమో చాలా చిన్నవి విలువలు అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు అలాగే ద్విగుహు పంచగవం 5 ఇస్తే ఒక వస్తువు వచ్చేది అలాగే శతగవం 100 ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు బార్టర్ సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతి అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు గోదానం అంటే ధనదానమే గోవులిస్తే ధనం ఇచ్చినట్టే అందుకని ఆవు ఆర్థికం అర్ధపురుషార్థం అలాగే ఇల్లు కామపురుషార్థం ఎందుకంటే కామపురుషార్థంతో కామవాంఛలతోటే కదా కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది ఒక్కడగా ఉండలేక ఇద్దరు కావాలనుకున్నారు తర్వాత ఆ ఇద్దరు 22 అయ్యారు 32 అయ్యారు ఎంతైనా అయ్యారు ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది అంటే సంసారానికి మూలం కామపురుషార్థం సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో ఓ ఇంటివాడు అయ్యాడంట వాడికి ఇల్లు లేకపోయినా సరే పెళ్ళైతే చాలు ఓ ఇంటివాడు అయ్యాడంట కష్టపడి 10 లక్షలు పెట్టి ఓ 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం ఇంటివాడు అయ్యాడు అనం ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడు అంటారు పెళ్ళైతే మాత్రం వాడు బస్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటివాడు అయ్యాడు ఇల్లు ఎక్కడదే
పెళ్ళైన వాడిని ఇంటివాడయ్యాడని ఎందుకంటారు అంటే పెళ్ళైతే గృహిణి గృహముచ్చతే భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే అంచేది ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి వాళ్ళే చేయాలి పెత్తనం మనం మాట్లాడుకోరు కూడా మంచిది మన రాష్ట్రం పేరే ఏపీ ఏపీ అంటే ఆడపెత్తనమే ఇంకా మాట్లాడద్దు నేను ఒప్పేసుకున్నాను మీరు ఒప్పేసుకోండి గొడవలేదు ఆ గొడవ మీద వాళ్ళు పడతారు ఎందుకు వచ్చింది అంచేది ఇల్లు ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే గృహిణి గృహముచ్చితే పెళ్ళైన వాడికి సంసారం ఉంటుందండి పిల్లలు ఉంటారు ఓ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వస్తున్న తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్ధపురుషార్థానికి ప్రత్యేక ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం అంటే ఒకటో తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పుటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష ఏకైక జాతి తెలుగు జాతి ఇంగ్లీషు సహా హిందీ సహా చివరికి సంస్కృతం సహా ప్రపంచంలో ఏ భాషకి ఈ సౌభాగ్యం లేదు అటువంటి భాషను మనం ఈవేళ కోల్పోతున్నాం అది మన పిల్లలకు అందడం లేదు భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడం అండి అదేదో మాట్లాడడం లేదు కమ్యూనికేషన్ ఈ పిచ్చి మాటలు చెప్పకూడదండి భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడమే ఈ ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు భగవంతుడిని చేరుస్తాయి కదా మరి అవి తెలుగు పుస్తకంలో నాలుగు మాటల రూపంలో ఉంటే అవి వేళ మనం నేర్పకుండా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాక్ నాలుగు దిక్కుమాలిన మాటలే ఒక్కదానికి కూడా ఉపయోగం లేదు ఏ ఫర్ యాపిల్ ఆ ముందు తిండే చిన్నపిల్లాడికి తిండే అమ్మక్కర్లేదా ఆవక్కర్లేదా దేవుడు అక్కర్లేదా తిండా దున్నపోతులాగా నీ తిండి నువ్వు తిని నీ బతుకు నువ్వు బతుకు పోను తర్వాత ఏమైనా మంచి బతుకు ఉందా బీ ఫర్ బ్యాట్ నీకు చదువు ఒక్కల్లా నాలుగు ఇటక మొక్కలు చూసుకో తాటికమ్మ పెట్టుకో బయటికి వెళ్ళి కొట్టుకో క్రికెట్ ఆడుకో నీకు విరాట్ కోహ్లీ ఆదర్శం ఇంకోడెవడో ఆదర్శం సరస్వతీదేవి ఒక్కర్లే ముందు తిండి తర్వాత ఆట చదువు ఎందుకు వస్తున్నాడు వాడికి వాడు తింటున్నాడు ఆడుకుంటున్నాడు కొన్ని తర్వాత ఏమైనా మంచి మాటలు ఉన్నాయా సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ రెండు దిక్కుమాలిన జంతువులే ఒకటి పిల్లి ఒకటి కుక్క పిల్లి ఏమో కపటత్వానికి చిహ్నం కుక్క బానిసత్వానికి చిహ్నం ఏదో మొట్టమొదటి పిల్లాడు తరగతిలోకి రాగానే బానిసత్వం కపటత్వం నేర్పిన తర్వాత సింహాలు పురులు జాతులు ఎలా తయారవుతాయండి మన అజ్ఞానం తప్ప పిల్లలకి నేర్పేదే అది వాడు ఆ కుక్కని పిల్లిని ఆదర్శంగా తీసుకుని అలాగే బతుకుతున్నాడు పిల్ల ఏం చేస్తుంది మన దారిని మనం ఉంటే అది మేవని కూడా అనుకుండా నెమ్మదిగా వచ్చి మూత తీసి పాలు దగ్గర వెళ్ళిపోతుంది అలాగే మొత్తం దోచేసుకుంటాడు ప్రపంచాన్ని తెలియకుండా మొత్తం నెమ్మదిగా ముందు చేరి మీరు 5,000 కట్టండి మీకు అందులో 3,000 మీకే ఇస్తామండం 2,000 తర్వాత బహుమతి రూపంలో ఇస్తామన్నాం ఇలా మొత్తం మీరు 10 మందిని చేర్పించనన్నాం 10 మంది మళ్ళీ 10 మందిని చేర్పించనన్నాం మొత్తం ఇలాగే 1,700 కోట్లు పోగైన తర్వాత మొత్తం వెళ్ళండి వెళ్ళిపోవడం గొడవలేదు ఇంకా ఇదంతా పిల్లి ప్రవృత్తి పిల్లల ప్రవృత్తి కాదు పిల్లి ప్రవృత్తి ఇంత దౌర్భాగ్యపు విధానంలో ఉన్నాం కాబట్టి నేను ఈ పద్యంతో ప్రారంభిస్తున్నా మన తెలుగు పొత్తము మారు త్రిప్పటము మనం మర్చిపోయినటువంటి ఆ తెలుగు పుస్తకాన్ని ఓసారి మళ్ళీ తిరగేస్తే మన జాతి ఏమిటో మన నీతి ఏమిటో మన ధర్మం ఏమిటో మన రీతి ఏమిటో తెలుస్తుంది